हेलो फ्रेंड्स, वेलकम टू प्रॉफिट स्मार्ट यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो में मैं इंडियन स्टॉक मार्केट्स जो चूदा अलगे इंडियन स्टॉक मार्केट्स रेप ये डायरेक्शन में ट्रावल चयबोनाई अने अंश डीटेल एनलाइज फोकस प्रयत्दा। अलगे नियर टर्म में पर्फॉम चयबे स्टाक्स उंटे वाट टारगेट एंड स्टॉप लॉस लेवल्स एंड ए स्टॉक्स की मन दूर का उंटे बेटर ए स्टॉक्स बेरिश सेटअप अने अंश डीटेल एनलाइज प्रयत्दा। ओके फ्रेंड्स, इंडियन स्टॉक मार्केट्स लास्ट 5 डेज ऑफ सेल ऑफ तरह पॉजिटिव टेरिटरी ओपन अव चूसा अंड फर्स्ट हाफ स्ट्रांग परफॉर्मेंस चूसा बट सेकंड हाफ लेवल्स सस्टेन चेसुकोलेकपोवडम चूसा अंड मोस्ट ऑफ द सेकंड हाफ कंसोलिडेटिव ट्रेड चूसा जस्ट अहेड ऑफ एफएनओ एक्सपायरी। इलांट काइंड ऑफ वॉलेटिलिटी अनेदी साधारण चूस्ता उंटाम बट एमपटी लास्ट 5 सेशन्स ऑफ सेल ऑफ नी ब्रेक चेस्तू मार्जिनली हायर गा क्लोज अवडम चूसा। सो प्रधान इंडेक्स लेने निफ्टी 0.2% लैप पड़ी 14,708 लेवल्स दर क्लोज अयिते सेंसेक्स 0.01% अंटे वेरी मार्जिनल गेन्स तो 49,751 लेवल्स दर क्लोज अयिंदी। इक ब्रॉडर मार्केट्स विषयानिकोस्ते निफ्टी मिड कैप इंडेक्स 1% दाका लैप पड़िंदी अंड स्मॉल कैप इंडेक्स 0.9% लैप पड़िंदी। सो कंपेर्ड टू बेंचमार्क्स ब्रॉडर मार्केट्स चाला स्ट्रांग परफॉर्मेंस कनबर्चाई। सो इक एफआई डेटा एम चो चूदाओसारी एफआई डेटा मन क्लोज अबजर्व चलते फिब्रवरी 1st नीचे निन्नटि दाका डेटा अबजर्व चे मन की निन्नमात्रे ह्यूज अवटफ्लो गमनी मन एफआईएस नीचे 893 क्रोर्स दाका फॉरेन पोर्टफोलियो इन्वेस्टर्स निन्न सेल कनिपिस्तुन्नारु। सो ई रोज डेटा अयिते इप्पटिदाका रालेदु बट वस्ते मात्रं मन थंबनेल लो क्लियर गा अपडेट चेयडं जरुगुतुंदी। सो एफआईए डेटा नी क्लियर गा अबजर्व चेयाल्सिन परिस्थिति अयिते उंदी अंड एफआईएस नीचे एलांटि अवटफ्लोस फर्दर गा उन्ना मार्केट लो ह्यूज करेक्शन वच्चे चांसेस उंटाय। एफआईएस तो पाटु रीटेल इंडिविजुअल्स इन्वेस्टर्स कूडा कास्त प्रॉफिट बुक चेयडानिकि एप्पुडैते प्रयत्निस्तारो मार्केट्स लो मरिंत सेल ऑफ वच्चे चांसेस उंटाय अंड स्टॉप लॉसेस कूडा ट्रिगर अवुता उंटाय। सो अंदुवल्ल ह्यूज करेक्शन एक्सपेक्ट चेयोच्चु। सो डे इन अंड डे अवुट एफआईए डेटा नी क्लियर गा अब्जर्व चेयडं हाईली सजेस्टेड। फ्रेंड्स, ఇక ఇంత హ్యూజ్ వోలటైల్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి చూద్దాం. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3.9% లాపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై రియాలిటీ 2.7%, ఇన్ఫ్రా 1.1% అండ్ ఆటోస్ 0.8% దాకా లాపడ్డాయి. నష్టపోయిన ఇండస్ట్రీస్ విషయానికి వస్తే బ్యాంకింగ్ ఇండెక్స్ 0.4% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 0.1%, ఫార్మా ఇండెక్స్ 0.02% దాకా నష్టపోయాయి. సో బ్రాడ్లీ మనం మాట్లాడుకుంటే ఫైనాన్షియల్స్ ఈరోజు మేజర్ లగాడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాటా స్టీల్ 6.5% లాపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై టాటా మోటార్స్ 6.4%, ఓఎన్జీసీ 5.6% అండ్ హిందాల్కో 5.4% దాకా లాపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.9% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై అదానీ పోర్ట్స్ 1.8%, మారుతి 1.6% అండ్ బజాజ్ ఆటో 1.5% దాకా నష్టపోయాయి. మెటల్స్ వాటి ర్యాలీ మరింత కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, అండర్లైయింగ్ బేస్ మెటల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం వల్ల మెటల్ స్టాక్స్ అన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయని చెప్పి అండ్ గోయింగ్ అహెడ్ కూడా ఈ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం. ఫ్రెండ్స్, స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇన్ఫోయిడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫోయిడ్జ్ అనగానే మనందరికీ తెలిసింది naukri.com, ఇండియాస్ లీడింగ్ జాబ్ హంటింగ్ పోర్టల్ అని చెప్తాం. ఇన్ఫోయిడ్జ్ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 5% గెయిన్ అవడం చూసాం అండ్ క్లోజింగ్ సమయానికి 1% లాభాలతో స్ట్రాంగెస్ట్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే జొమాటో వాళ్ళు $250 మిలియన్ ఫండ్ రైజ్ చేశారు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ నుంచి అండ్ కొంచెం పార్ట్ న్యూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా. సో జొమాటో ఫండ్స్ రైజ్ చేస్తే ఇన్ఫోయిడ్జ్ ఎందుకు పెరిగింది అని మీరు అడగవచ్చు. సో ఇన్ఫోయిడ్జ్ చాలా స్టార్టప్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ జొమాటోలో కూడా వాళ్ళకి కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అందువల్ల ఇన్ఫోయిడ్జ్ ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం చూసాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం హిందాల్కో గురించి మాట్లాడుకోవాలి. హిందాల్కో నిన్న కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అండ్ ఈరోజు కూడా మోర్ దెన్ 6% గెయిన్ అవడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే హిందాల్కో వాళ్ళు క్యాపిటల్ ఎలికేషన్ ఫ్రేమ్వర్క్ని ప్రకటించడం జరిగింది. డెట్ రిడక్షన్ కానివ్వండి, షేర్ హోల్డర్ రిటర్న్స్ కానివ్వండి అండ్ గ్రోత్ కెపెక్స్కి రిలేటెడ్గా ఓవరాల్ క్యాపిటల్ ఎలికేషన్ ఫ్రేమ్వర్క్ని ప్రకటించారు అండ్ క్లోజ్ టు $2.5 బిలియన్ నుంచి $3 బిలియన్ దాకా స్పెండ్ చేస్తాం నెక్స్ట్ 2 to 5 years అని చెప్పి హిందాల్కో ప్రకటించడం జరిగింది. అందువల్ల హిందాల్కో ఈరోజు ఇంట్రాడేలో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ లాంగ్ యాజ్ అండర్లైయింగ్ బేస్ మెటల్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి అండ్ క్లోజింగ్ సమయానికి మోర్ దెన్ 7% గెయిన్స్తో క్లోజ్ అవడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే టాటా మోటార్స్ యొక్క టర్న్ అరౌండ్ స్టోరీ గురించి మనం కంటిన్యూస్గా
డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో కానివ్వండి అండ్ చైనాస్ రీజియన్లో JLR సేల్స్ గురించి కానివ్వండి, వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ డొమెస్టిక్ బిజినెస్లో మాత్రం పర్సనల్ వెహికల్ సెగ్మెంట్ వెరీ స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. అయితే ఈరోజు కంపెనీ కొన్ని కీలక ప్రకటనలు చేయడం జరిగింది. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో డబుల్ డిజిట్ మార్జిన్స్ని అచీవ్ చేయడం అండ్ ప్యాసింజర్స్ వెహికల్ సెగ్మెంట్లో సింగిల్ హైయెస్ట్ డిజిట్ మార్జిన్స్ని అచీవ్ చేయడం టార్గెట్గా ఉండబోతుంది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అని చెప్పి కంపెనీ ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఆప్టిమిస్టిక్ టోన్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల మనకి టాటా మోటార్స్ ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు ఒక బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇంట్రాడేలో కాస్త రిబౌండ్ అయినట్టు కూడా కనిపించాయి అండ్ మార్జినల్ గెయిన్స్తో కూడా క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఒక రిబౌండ్ అయిన సెషన్ తర్వాత మార్కెట్స్ ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి, ఈ రిబౌండ్ అనేది ఫర్దర్గా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఫర్దర్ కరెక్షన్ కంటిన్యూ అవ్వచ్చా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొన్న కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. నిన్న కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం 14,630 అనేది మేజర్ సపోర్ట్ అని అండ్ ఈ లెవెల్స్ దగ్గర స్టాప్ అయినట్టుంది అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదే లెవెల్స్ నుంచి బౌన్స్ అవడం కూడా చూస్తున్నాం అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,870 లెవెల్స్ దగ్గర వస్తుందని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ లెవెల్స్ని ఈరోజు రీచ్ అవ్వలేదు బట్ ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ వరకు కూడా రిబౌండ్ అవడం అయితే చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ నిఫ్టీ ఎలా ఉండబోతుందంటే ఈ పర్టికులర్ ప్రైస్ జోన్లో ట్రేడ్ అవుతున్నంతవరకు, అంటే 14,630 అండ్ 14,870 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్లో ట్రేడ్ అవుతున్నంతవరకు ఈ సైడ్ వేస్ యాక్షన్ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ బ్రేక్ ఆన్ ఎయిదర్ సైడ్ మార్కెట్ ఫర్దర్గా ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆన్ ద హయ్యర్ సైడ్ 14,870 లెవెల్ని బ్రేక్ చేసి అట్లీస్ట్ 1 or 2 hours ట్రేడ్ అయ్యి క్లోజ్ అవ్వగలిగితే ఫర్దర్గా బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ అండ్ ఆల్ ద వే 15,000 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. ఆన్ ద డౌన్ సైడ్ 14,630 లెవెల్స్ని బ్రేక్ చేస్తే 14,480 లెవెల్స్ నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్గా గమనిస్తున్నాం. సో 14,630 అండ్ 14,870 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్లో ట్రేడ్ అవుతున్నంత వరకు ఒక వాలటైలిటీ చూడొచ్చు అండ్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ గమనించవచ్చు గోయింగ్ అహెడ్ ఇన్ టు ది నియర్ ఫ్యూచర్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కాస్త స్టోరీ డిఫరెంట్గా కనిపిస్తుంది. మోర్ ఆఫ్ సెల్లింగ్ సైడ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈరోజు ఫైనాన్షియల్స్ డ్రాగ్ చేయడం కూడా చూస్తున్నాం మార్కెట్ని. సో బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్ సపోర్ట్ అయితే 34,950 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ని బ్రేక్ చేస్తే ఫర్దర్గా షాప్ సెల్ ఆఫ్ రావచ్చు 34,600 లెవెల్స్ వరకు. ఒకవేళ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 35,550 లెవెల్స్ దగ్గర గమనిస్తున్నాం. ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి ట్రేడ్ అవ్వగలిగితే ఫర్దర్గా 36,000 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ట్రావెల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నియర్ టర్మ్లో. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ బులిష్ సెటప్లో ఉన్నాయి అంటే మనం ఫస్ట్ పిక్ చేసుకున్న స్టాక్ గెయిల్ ఫ్రెండ్స్. గెయిల్ ఈ మధ్యకాలంలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టెక్నికల్లీ 145 to 147 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది గెయిల్కి ఎంట్రీ జోన్లో కనిపిస్తుంది అండ్ నియర్ టర్మ్లో మనం 157-158 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ ఏ లెవెల్స్లో మెయింటైన్ చేసుకోవాలి అంటే 140 లెవెల్స్ బిలో ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. 140 లెవెల్స్ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా గెయిల్లో బేరిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుంటూ బులిష్ సైడ్ కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏ స్టాక్స్కి మనం దూరంగా ఉండాలి అండ్ ఏ స్టాక్స్ బేరిష్ సెటప్లో ఉన్నాయి అంటే మనం ఈరోజు పిక్ చేసుకుంటున్న స్టాక్ క్యాడిలాక్ హెల్త్ కేర్ ఫ్రెండ్స్. క్యాడిలాక్ హెల్త్ కేర్ లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ యాక్షన్ చూసినట్లయితే ఆన్ ద హయ్యర్ సైడ్ మనకి చాలా వీక్నెస్ కనిపిస్తుంది అండ్ క్రిటికల్ సపోర్ట్స్ను కూడా బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. సో 435-440 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది క్యాడిలాక్ హెల్త్ కేర్కి సెల్లింగ్ జోన్గా కన్సిడర్ చేయొచ్చు మనం అండ్ నియర్ టర్మ్లో 370 లెవెల్స్ వరకు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే స్టాప్ లాస్ మాత్రం 460 లెవెల్స్ పైన మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. సో నెక్స్ట్ స్టాక్ మారుతి సుజుకి ఫ్రెండ్స్. మారుతి సుజుకి కూడా వెరీ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూస్తున్నాం మనం మార్కెట్లో అండ్ ఫర్దర్గా కూడా సెల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నియర్ టర్మ్లో. సో 7,100-7,150 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది మారుతి సుజుకి సెల్లింగ్ జోన్లో కనిపిస్తుంది. ఆల్ ద వే 6,200 లెవెల్స్ వరకు కూడా మారుతి సుజుకి ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే స్టాప్ లాస్ మాత్రం 7,550 లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ షార్ట్ సైడ్ కన్సిడర్ చేయడం హైలీ సజెస్టెడ్. సో ఫ్రెండ్స్, మార్కెట్స్ కాస్త వాలటైల్గా ఉన్నాయి. జస్ట్ అహెడ్ ఆఫ్ ఎక్స్పైరీ ఫర్దర్ వాలటైలిటీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాస్త కాషియస్గా ఉండండి అండ్ స్టాప్ లాసెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయడం హైలీ రికమెండెడ్. ఎవరైతే ఆప్షన్ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నారో టైం డికేని చాలా క్రూషియల్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్విక్గా టైం డికే ఉంటుంది కాబట్టి స్టాప్ లాసెస్ డెఫినెట్గా మెయింటైన్ చేసుకోండి అండ్ కొత్తగా ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రం ఆప్షన్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. హోప్ యూ లైక్ డిట్. ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా
షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైం. థ్యాంక్ యూ.